భారీ ఆర్థిక ప్యాకేజీ పారిశ్రామిక రంగానికి ఊతమిస్తుందని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి అన్నారు కేంద్ర ప్యాకేజీ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లాభం చేకూరే విధంగా ఉందన్నారు మార్కెటింగ్ డిమాండ్ సప్లైలకు అనువుగా ఉంటుందని తెలిపారు దీని ద్వారా ఆర్థిక పురోగా సాధ్యపడుతుందని ఆయన అన్నారు ఇబ్బందులతో ప్రజానికి ఇబ్బందిగానే ఉంది ఇటువంటి సమయంలో గవర్నమెంటు ఎంతో కొంత ఆదుకుంటానికి ఈ ఈ పరిశ్రమలు కానీ ఈ జనజీవన స్రావంతిలోకి మళ్ళీ అందరూ నార్మల్గా రావటానికి వారి సహాయం చాలా అవసరం ఆ విధంగానే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ రిఫార్మ్స్ కొన్ని ప్యాకేజెస్తో ఇన్ ఇన్సెంటివ్ ప్యాకేజెస్తో బయటికి ముందుకు రావటం జరిగింది ఆ ప్రాసెస్లో ఇండస్ట్రీకి సంబంధించింది కానీ అగ్రికల్చర్ పాడి పరిశ్రమలకు సంబంధించింది కానీ లేకపోతే కోర్ ఇండస్ట్రీ లార్జ్ డిఫెన్స్ కో మైనింగ్ సంబంధించినవి కానీ ఇట్లా అన్నిటి మీద కొన్ని వెసులుబాట్లు కొన్ని ఆర్థిక సహాయాలు కల్పించడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం ఈ ఒక్కొక్క దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ చూస్తే ఏమో వారు ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ మధ్య తరగతి ఇండస్ట్రీస్కి సంబంధించిన క్లారిఫికే క్లాసిఫికేషన్ కొంత పెంచడం జరిగింది అంటే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ కానీ టర్న్ ఓవర్ను జడ్జ్ చేయటం కానీ చేసి సర్వీస్ ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీ పలంగా ఒకటే కింద చూడటం మంచి పరిణామం కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల గత రెండు నెలలుగా వ్యాపార వాణిజ్య పరిశ్రమ రంగాలు మూతపడ్డాయి ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఇరవై లక్ష